హాయండి, ఈ వీడియోలో మనం పప్పుచెగోడీలు ఎంత క్రిస్పీగా ఎలా చేసుకోవాలో చూద్దాం. దానికోసం ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని 1½ గ్లాస్ వరకు వాటర్ని వేసుకోవాలి. దాంట్లో 1 టేబుల్ స్పూన్ వరకు కారం, కొంచెం సాల్ట్, కొద్దిగా ఫుడ్ కలర్, మీకు నచ్చితే కొంచెం ఎక్కువ వేసుకోండి. నేనైతే ఇక్కడ తక్కువ యాడ్ చేశాను. అది బాగా బాయిలింగ్ వచ్చిన తర్వాత మనం 1 గ్లాస్ వరకు అదం తీసుకున్న రైస్ ఫ్లోర్ వేసుకొని వీడియోలో చూస్తున్న విధంగా ఇలా కలుపుకోవాలి అదంతా కలిసే వరకు. ఇప్పుడు దాన్ని స్టవ్ మీద దించిన తర్వాత ఒక సర్వింగ్ బౌల్ తీసుకొని దానిలో సపరేట్ చేసుకోవాలి. ఇలా సపరేట్ చేసుకున్న తర్వాత వాటర్లో మీ చేతులు ముంచుకుంటూ వీడియోలో చూస్తున్న విధంగా గట్టిగా ప్రెస్ చేసుకుంటూ బాగా కలుపుకోవాలి మొత్తం అంతా కలిసే వరకు. చూస్తున్నారు కదా, ఇలా రౌండ్ బాల్లా చేసుకొని ఒక సైడ్ పెట్టుకొని మీకు నచ్చిన సైజులో బాల్స్లా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చపాతీ పేటను కానీ పేటను కానీ తీసుకొని మీరు రౌండ్గా చేసి పెట్టుకున్న బాల్స్ని ఒక తీసుకొని వీడియోలో చూస్తున్న విధంగా ఇలా చేతితో రబ్ చేసుకోవాలి. ఇప్పుడు 1 గంట పాటు నానబెట్టి పెట్టుకున్న పచ్చిశనగపప్పుని దాంతో ప్రెస్ చేసుకొని ఇలా మీరు వీడియోలో చూస్తున్న విధంగా అద్దుకొని చేసుకోవాలి. చూసారు కదా ఇలా చేసుకోవాలి. ఇలా 1 బై 1 అన్నీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ మీద ఆయిల్ పెట్టుకొని బాగా హీట్ అయిన తర్వాత మీరు చేసుకున్న చెకోడిని ఒకదాని తర్వాత ఒకటి నెమ్మదిగా వేసుకోవాలి. మీరు ఒక సైడ్ నుంచి వేసుకున్నట్లయితే ఆయిల్ అనేది పైన పడకుండా ఉంటుంది, అదే మీరు సెంటర్లో వేసినట్లయితే ఆయిల్ ఒక్కొక్కసారి పేలే ఛాన్స్ కూడా ఉంది కాబట్టి పైకి తూలే అవకాశం కూడా ఉంది కాబట్టి మీరు వేసుకునేటప్పుడు వీడియోలో చూస్తున్న విధంగా సైడ్స్ నుండి అయితే వేసుకోండి. ఇలా కాసేపు అయిన తర్వాత ఫ్రై చేసుకోండి, లేదంటే మీరు వెంటనే గట్టి పెట్టి కలిపినట్లయితే విడిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఇలా బాగా ఫ్రై అయ్యి బబుల్స్ ఆల్మోస్ట్ తగ్గిపోయిన తర్వాత మీరు ఆయిల్ నుండి సపరేట్ చేసుకోండి. ఇలా కొంచెం కొంచెం ఫ్రై చేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇలా అవి బాగా చల్లారిన తర్వాత ఒక 8 కంటైనర్లో కనిపించుకున్నట్లయితే 15 డేస్ టు 1 మంత్ ఖచ్చితంగా నిలువ ఉంటాయి ఫ్రెష్గా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్ యూ ఆల్.